14వ రోజు రాత్రి అశోక్ నగర్ లో హాస్టల్ లో హాస్టల్ రూమ్ లో ప్రవళిక 23 సంవత్సరాలు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుర్గొండి గ్రామం దుర్గొండి మండలంకు చెందినటువంటి మరి బిడ్డ ఇక్కడ గ్రూప్స్ కోసం గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 కోసము ఆమె ప్రిపేర్ అవుతా ఉంటే మరి ఇక్కడ అవగాహన లేని పోలీసులు అవగాహన లేని ప్రభుత్వం మరి వారు అసలు ఈమె ఇప్పుడు గ్రూప్స్ కోసమే రాలేదు ఈమె గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతలేదు కొద్ది రోజుల కింద వచ్చి ఈమె గ్రూప్ తీసుకున్నది ఇక్కడ అని చెప్పేసి ప్రగల్భాలు బరిపి ఆమె మీద ఆమె పర్సనల్ కెరియర్ మీద పర్సనల్ లైఫ్ మీద అసాసినేషన్ చేసే విధంగా ఈమె వేరే పర్సనల్ లేపేర్ వల్ల మరణించిందని చెప్పి దీన్ని బట్టి మా దగ్గర ఏది వాట్సాప్ కాల్లో ఉన్నటువంటి చాట్ కూడా ఉందని చెప్పి డీసీపీ వెంకటేశ్వర గారు చెప్పడం అది హాస్యాస్పదం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా ఎందుకంటే మరి ఇవి గ్రూప్ ఆమె రాసినట్టు ఆమె హాల్ టికెట్లు ఇవన్నీ ఇది గ్రూప్ టూ హాల్ టికెట్ ఆమెది ఇది గ్రూప్ 1 హాల్ టికెట్ ప్రవళికది ఇది గ్రూప్ 4 హాల్ టికెట్ ఈ మూడు హాల్ టికెట్లు మరి కల్వకుండా తారక రామారావు ముఖ్యమంత్రి కొడుకు కాబోయే ముఖ్యమంత్రి అంటావు నువ్వు మరి ఆమె పరీక్ష రాసిందా లేదా అని చెప్పేసి నీ టీఎస్పీఎస్ దద్దమ్మ బోర్డు అక్కడ ఒకటి ఉన్నది ఆ దద్దమ్మ బోర్డులో నడుపుకోవాలి పనికి మాల వాళ్ళు దొంగలు కోట్వంటి కాళ్ళు అందరిని అలా కూర్చోబెట్టావు వాళ్ళు జైల్లో ఉండాల్సినటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి జనార్దన్ రెడ్డి అనేటోళ్ళు జైల్లో ఉండాలి అలా ఏది గ్రూప్ 2 ఎగ్జామ్ పేపర్లు అమ్ముకున్నందుకు అందుకే ఎవరో ఎత్తకపోయినని చెప్పిన అసౌంట్ వాళ్ళని జైల్లో కూర్చొని పెడితే మరి గిట్టే ఉంటుంది అవగాహన లేకుండా ఈమె పరీక్షలు రాస్తలే మా దగ్గర ఉంటాయని చెప్పుకుని కంటేనే ఉంటుంది మరి కేటీఆర్ రాత్రి ఒక టీవీలో ఇంటర్వ్యూలో ఇస్తాడు వీళ్ళని పట్టుకోవడం మా డ్యూటీ కాదు ఇప్పుడు మా ప్రభుత్వం లేదు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నడిపిస్తుంది అంటే ఇప్పుడు మేము ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడం ఇక్కడ వచ్చినాం ఇక్కడ డీసీపీ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి ఎందుకంటే వెంకటేశ్వరరావు అనే ఆయన ఈరోజు ఒక తెలంగాణ పబ్లిక్ నుండి జీతం తీసుకున్నట్టు పనిచేస్తారు ఆయన టీఆర్ఎస్ కార్యకర్త లెక్క పనిచేస్తుడు ఈయన వెంటనే తీసేయాలి ఇక్కడికి వెళ్ళి అంతేకాకుండా ఏసీపీ ఎవరైతే అక్కడ ఉన్నాడో ఆయన కూడా అవగాహన లేకుండా పనిచేస్తుడు వీళ్ళు ముగ్గురు కూడా మన ప్రెస్ మీట్ నిండు ముత్తైదుల్లోకి వచ్చి వరుసగా కూర్చొని కేటీఆర్ రాసిన స్క్రిప్ట్ వాళ్ళు బ్రహ్మాండంగా చదివాడు ప్రవళిక ఇక్కడ రాలేదు ప్రవళికకు గ్రూప్స్కు సంబంధం లేదు ప్రవళిక ఎగ్జామ్ రాయలేదు ఇవాళ హార్టికల్స్ దొరికినాయి కాబట్టి ఆమె క్యారెక్టర్ గురించి కాపాడుకునే తట్టుగా తెలంగాణ ప్రజలు నిలబడ్డారు. ఒకవేళ ఇవి లేకుండా పరిస్థితి ఏంది ఈ అవగాహన లేని లోపం వల్ల ఉన్న పరిస్థితి ఏంది కాబట్టి ఈరోజు పోలీస్ అనేది తెలంగాణ పూర్తిగా విఫలమైపోయింది ఇవాళ మీ కానిస్టేబుల్ని కొడతలే దిక్కులేని పరిస్థితి ఒక్క పోలీసు కూడా నా కానిస్టేబుల్ని కొట్టిందని చెప్పి మీరు ఖండించే దమ్ము లేని పోలీసు తెలంగాణలో ఈరోజు ఉన్నది అసలు డీజీపీ ఉన్నాడు ఈరోజు అంజన్ కుమార్ డీజీపీ గారు కల్వకుంట్ల అంజన్ కుమార్ డీజీపీ లెక్క పనిచేస్తుండు కల్వకుంట్ల అంజన్ కుమార్ డీజీపీ ఇక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీ కూడా ఈ విధంగా అదే విధంగా పనిచేస్తూ ఉంది ఈడ ప్రజాతంత్ర రాజకీయాలు నడుస్తలేవు ప్రజాస్వామ్యం అనేది ఇక తెలంగాణ లేదు ఈరోజు పూర్తిగా ఎలక్షన్ కమిషన్ చేతుల మరి ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ మరి ఇవాటికి కూడా మరి అదే కల్వకుండా రాజ్యం నడుస్తూ ఉంది కాబట్టి నేను ఒకటే విన్నవించుకుంటున్నా ఆల్రెడీ ఇదివరకే రీప్రజెంటేషన్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఇచ్చిన ముందు డీజీపీని సీఎస్ నిత్యం తొలగించాలి ఈ పనికి మాల డీసీపీ ఏసీపీ